ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మరి 18 నుంచి 20వ వచనం వరకు ఒక్కసారి మనం చదువుకుందాం. తుయితేరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, 19వ వచనం, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువగునని ఎరుగుదును, ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినవేమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. ఈ పట్టణం చాలా గొప్ప పట్టణం, పారిశ్రామిక పట్టణం, అంటే పరిశ్రమలకి చాలా అద్భుతమైనటువంటి పట్టణం. అంతేకాకుండా ప్రజల చేతి పనులు చాలా ప్రసిద్ధిగాంచిన పట్టణం. రంగులు రుద్దటం, రక్తవర్ణ వస్త్రములు గల వర్ణములు గల నా వర్ణ ఆ యొక్క నేయటం, లూదియా ద్వారా ఆ పట్టణంలో సంఘము కట్టబడింది. గట్టిగా చప్పట్లు కొడదాం. మీకు తెలుసు కదా, ఆమె తుయితేరా పట్టణస్థురాలు అని ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఆమె దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు 2వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుందంటే, మంచి క్రియ కలిగిన సంఘం అంటది. రెండవదిగా మంచి ప్రేమలో ఉన్నదట, విశ్వాసంలో ఉన్నదట, పరిచర్యలో ఉన్నదట, కానీ ఒక్కటి మాత్రం ఉన్నదట సంఘంలో, అదేంటంటే యెజెబెలు కార్యము. ఆమేన్. యెజెబెలు క్రియలు, గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి ఒకసారి, క్రియలు బాగున్నాయి, విశ్వాసం బాగుంది, సమర్పణ అంటే పరిచర్య బాగుంది, ప్రేమ బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి ఆ సంఘానికి. కానీ ఒక భయంకరమైన తప్పు ఉన్నది, ఏంటంటే యెజెబెలు క్రియలు ఆ సంఘములో ఉంటున్నాయట. జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డలారా. మనం అనుకుంటాం చాలా విశ్వాసంగా ఉన్నాను, నేను చాలా ప్రేమతో ఉన్నాను, చాలా పరిచర్య చేస్తున్నాను, చాలా ప్రార్థనాపూర్వకంగా ఉన్నాను, అన్నీ బాగున్నాయి అని అనుకుంటాం. కానీ యెజెబెలు క్రియలట ఆ తుయితేరా సంఘములో ఉండనిస్తున్నారట. అందుకని ఈరోజు ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు చాలా ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండొచ్చు, మంచి ప్రార్థనాపరుడిగా ఉండొచ్చు, విశ్వాసంలో ముందుకు సాగే వ్యక్తిగా ఉండొచ్చు, నీ క్రియలు చాలా బాగుండొచ్చు, నువ్వు మంచి పరిచర్య చేసే అనుభవం ఉండొచ్చు. కానీ యెజెబెలు క్రియలు అంటే ఏంటో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. చాలా ఈ దినాల్లో భయంకరంగా ఈ యెజెబెలు ఆత్మ పనిచేస్తుందండి. ఈ యెజెబెలు ఆత్మ ఏంటంటే, ఇది కంట్రోలింగ్ స్పిరిట్. చెప్పండి, కంట్రోలింగ్ స్పిరిట్. అందరు చెప్పాలి, ఒక వ్యక్తిని కంట్రోల్ చేసే స్పిరిట్ అన్నమాట. అంటే ఆహాబు రాజు మంచివాడైనా, కొంచెం దేవుని ప్రజలకి దేవునికి ఆ సేవకులకి హెల్ప్ చేయాలన్నా, ఈ యొక్క ఆహాబు వైఫ్ ఎవరంటే ఈ యెజెబెలు అన్నమాట. ఈమె భయంకరమైనటువంటి కంట్రోలింగ్ శక్తి కలిగిన ఆమె. అంటే ఈమె పవర్ ఎట్లాంటిది అంటే చేతబడి శక్తితో సంబంధించింది, చేతబడి ప్రభావంతో ఆ విధమైనటువంటి క్రియ ఏమిలో ఉంది. అంటే ఆహాబుని ఎట్లా కంట్రోల్ చేసేదంటే, ఒకవేళ దైవజనులకు హెల్ప్ చేయాలన్నా, ప్రజలకు సహాయం చేయాలని ప్రతి నిమిషం ఆ యొక్క ఆహాబు రాజుని అంటే తన భర్తని కంట్రోల్ చేస్తూ వచ్చేది. చూడండి, నీ భర్త దేవుణ్ణి ఎదుగుతుంటే కంట్రోల్ చేస్తున్నావంటే, నీ భార్య దేవుణ్ణి ఎదుగుతుంటే నువ్వు కంట్రోల్ చేస్తున్నావంటే, సంఘానికి వెళ్ళి ఒక బిలీవర్స్ పరిచర్య చేస్తుంటే నువ్వు కంట్రోల్ చేస్తున్నావంటే, నువ్వు అనేక విషయాల్లో ప్రజలని దేవునికి దూరంగా అంటే దేవునికి దగ్గర అవుతున్నప్పుడు వారిని బయటికి లాగుతున్నా, కంట్రోల్ చేస్తున్నా, నువ్వు అనుకుంటున్నావు నువ్వు కరెక్ట్ చేస్తున్నా అని అనుకుంటున్నావు, కానీ ఇది యెజెబెలులో ఉన్న క్రియ అట. దేవుని బిడ్డలారా, గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆహాబు మంచి వ్యక్తి అయినా కానీ ఈ యెజెబెలు ఎంత డేంజరస్ లేడీ అంటే, ఆమె ప్రవక్తలని చంపే స్పిరిట్, అంటే దైవజనులని ఆ అభిషక్తుల మీద విరోధంగా మాట్లాడే స్పిరిట్, అభిషక్తులని బలహీనపరిచే ఆత్మ ఆమెలో ఉందన్నమాట. ఈ రోజుల్లో నేను క్రైస్తవుండండి, నాకు అన్ని బాగా తెలుసు అనుకుంటావు, కానీ దైవజనులకి విరోధంగా నువ్వు వెళ్తున్నావంటే సంఘాన్ని కంట్రోల్, కొంతమంది సంఘానికి వస్తుంటారు, ఒక గ్రూపును తయారు చేస్తారు, సంఘంలో ఉంటారు, ఒక గ్రూప్కి లీడర్గా ఉండాలనుకుంటారు, కానీ ఒక కంట్రోలింగ్ స్పిరిట్ లెక్క నువ్వు సంఘంలో పనిచేస్తున్నావంటే 100% యెజెబెలు ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావు. ఆమేన్. కాబట్టి చూడండి, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం.
ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతి ఆహాబు యెజెబెలునకు తెలియజేయగా యెజెబెల్ ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపించి, రేపు ఈ వేళకల్లా నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లే చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక అని థ్రెటనింగ్ కాల్ ఇస్తుందండి. వ్యతిరేకంగా దైవజనుడి దగ్గరికి పంపుతుంది. ఎందుకంటే ఏలియా బయలు ప్రవక్తలందరినీ చంపుతాడు. ఈ బయలు ప్రవక్తలను చంపిన సంగతి ఈమెకు తెలుస్తుంది. తెలిసి ఆహాబు రాజు తన భర్తల్ని యెజెబెలుకి చెప్పినప్పుడు దైవ సేవకుడైన ప్రవక్త అయిన ఏలియాకి ఒక లెటర్ పంపుతుంది. ఏమనంటే, నిన్ను రేపు ఈ పాటికి లేపడేస్తా. ఎంత భయం లేని స్త్రీ ఈమె చూడండి. అంటే నేను మొదటి పాయింట్ చెప్పబోతున్నాను ఇప్పుడు, దైవ సేవకులకి నువ్వు విరోధంగా తిరుగుబాటు చేస్తున్నావు అంటే తిరుగుబాటు చేసే ఆత్మ ఎవరి ఆత్మ అంటే యెజెబెల్ ఆత్మ. చేయొద్దు చెప్పండి. తిరుగుబాటు చేసే ఆత్మ ఏ ఆత్మ? గట్టిగా ఒక దైవజనుడికి తిరుగుబాటు చేస్తున్నావంటే నువ్వు ఎవరి కంట్రోల్లో ఉన్నావంటే యెజెబెల్ ఆత్మ కంట్రోల్లో ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను స్పిరిచువల్గా ఉన్నా, నీకు ప్రార్థన ఉంది, నీకు ఆత్మీయత ఉంది, నీకు అన్నీ తెలుసు, కానీ నువ్వు ఎవరి కంట్రోల్లో? కొన్నిసార్లు మనకు తెలియదండి, మనం తెలిసి తెలియకొని చేస్తుంటాం. ఆ స్పిరిట్ అంటే యెజెబెల్ ఆత్మ క్రియ ఏంటో నువ్వు తెలుసుకోవాలి, అప్పుడు మీరు జాగ్రత్త పడతారు. చూడండి, ఏలియా బయలు ప్రవక్తలను చంపితే ఏలియాకి ఏమని పంపుతుందంటే, రేపు ఈ పాటికల్లా నీ ప్రాణం తీసి పడేస్తాను, ఏమనుకుంటున్నావో. అనగానే ఏలియా భయపడట ఆమె ఎక్కడ చంపుతుందోనని బదిరీ వృక్షం కిందకి వెళ్ళి కూర్చుంటే దేవుని దూతని పంపించి దేవుడు ఏలియాని లేపాడు. ఆమెన్. అంటే దేవునికి విరోధంగా వెళ్ళే అనుభవం, దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళే అనుభవం. చూడండి, తిరుగుబాటు చేసింది ఎవరు అంటే దేవుని ఎదుట లూసిఫర్ మాత్రమే. ఆమెన్. లూసిఫర్ ఏం చేసిందండి పరలోకంలో? నాకు ఆ స్థానం కావాలని దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసింది. ఈ స్పిరిట్ నేటి దినాల్లో ఆ రోజుల్లో ఎవరిలో ఉండేదంటే యెజెబెల్లో ఉండేది. ఆ యెజెబెల్ ఆత్మ ఈ రోజుల్లో నేటి క్రైస్తవ సంఘాలని పీడిస్తుంది దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే దైవ జనుని పట్ల నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, సహవాసం పట్ల నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అంటే నీలో ఏ స్పిరిట్ పనిచేస్తుంది? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి. అది ఎంత డేంజరస్ తెలుసా? దైవజనులని భయపెట్టేసింది. 450 మంది బయలు ప్రవక్తలను ఒక్క ఏలియా చంపుతాడండి. అట్లాంటి ఏలియాని అంటే నేను చంపి పడేస్తంటే ఒక్క యెజెబెల్ థ్రెటనింగ్ కాలికి ఏలియా వెళ్ళి మూల కూర్చొని బదిరి వృక్షం కింద ఏడుస్తుంటాడు, ఈ కొద్ది జీవితం నన్ను తీసేసుకొని. అంటే పైనుంచి అగ్ని కుమ్మరించబడిన ఒక ప్రవక్తని ఈమె ఏం చేసిందంటే భయపెట్టేసింది. ఈ రోజుల్లో సేవకులకి విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావా? జాగ్రత్త. దైవజనులకి విరోధంగా ఏమైనా క్రియలు చేస్తున్నావా? జాగ్రత్త. దైవజనులకి విరోధంగా ఒక గ్రూపును తయారు చేస్తున్నావా? జాగ్రత్త. ఎందుకంటే ఈ తిరుగుబాటు ఆత్మ నీలో పనిచేస్తుందంటే 100% ఇది యెజెబెల్ ఆత్మ. ఎవ్వనొస్తుడా? ఎవరిన బిడ్డ? దేవుని బిడ్డలారా, ఇట్టి ఆత్మ నుంచి ఈ రాత్రి ప్రభు నిన్ను విడిపించాలని ఆశ కలిగి ఉంటున్నాడు. ఆమెన్. చూడండి, దేవునికి లోబడే స్పిరిట్ ఏంటంటే పరిశుద్ధాత్మ. అంటే సాఫ్ట్గా, మృదువుగా. దైవజనుడికి లోబడేవారు ఎవరంటే దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు. ఎవరైతే సంఘములో, కుటుంబంలో, సమాజంలో దేవునికి, దైవజనులకు తిరుగుబాటు చేస్తున్నారంటే అది 100% ఎవరాత్మ అండి? యెజెబెల్ ఆత్మ అని చెప్పండి. ఎందుకంటే ఏలియాకి ఏం కబురు చేసి లేపడేస్తా అంటుంది? ఎవరిని? ప్రవక్తని. ఎందుకు అంటే 18వ అధ్యాయంలో ఉంటుంది, బయలు ప్రవక్తలంతా ఈమెను పోషిస్తుందట. ఈమె బయలు ప్రవక్తలందరికీ హెడ్ వాళ్ళకి ఇచ్చేసేది ఎవరంటే యెజెబెల్. కానీ ఈమె ఎవరికి విరోధం అంటే దైవజనులకి, దేవుని ప్రవక్తలకి విరోధం. ఎందుకు అంటే ఆ స్పిరిట్ ఆమె తన భర్త అయిన మంచి వ్యక్తిని కూడా ఏం చేస్తుందంటే కంట్రోల్లోకి తీసుకుంటుంది. థ్రెటనింగ్ కాల్ ఇస్తుంది, ఏలియా నిన్ను లేపేస్తాను పో. దైవజనుడికి సంఘంలో విరోధంగా లేస్తున్నావా? దైవజనుడికి విరోధంగా మాట్లాడ తెగిస్తున్నావా? దైవ సేవకుల్ని పాయింట్అవుట్ చేస్తున్నావా? దైవజనుల్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నావా? దైవ సేవకుల మీద పోస్టులు పెడుతున్నావా? దైవజనుల గురించి చెడు ప్రచారం చేస్తున్నావా? అది పరిశుద్ధాత్మ కాదు. ఎవరాత్మ? యెజెబెల్ క్రియలని చెప్పండి. ఎవరి క్రియలు అవి? గట్టిగా.
ఆ వ్యక్తికి కష్టపడే మనసు ఉండొచ్చు, ఆ వ్యక్తికి ప్రార్థన ఉండొచ్చు, ఆ వ్యక్తికి సమర్పణ ఉండొచ్చు, ఆ వ్యక్తికి పరిచర్య భారం ఉండొచ్చు, కానీ ఇది ఉంది అంటే అది 100% యజ్బేల్ క్రియ. ఏముంది? అందుకనే ఆ సంఘానికి, తూయితేరా సంఘానికి ఏముందంట, ఆ పట్టణానికి మంచి క్రియలు ఉన్నాయట, మంచి విశ్వాసం ఉందంట, మంచి ప్రేమ ఉందట, అంతేకాక మంచి పరిచర్య చేసే మనసు ఉందట. కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఏముందంటే యజ్బేల్ క్రియలు ఉన్నాయట. గట్టిగా చప్పట్లు కొట్టాలా. సంఘములో నాయకునికి విరోధంగా ఒక బిలీవర్ మాట్లాడుతున్నాడంటే అది 100% యజ్బేల్ క్రియ. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు? చూడండి, బైబిల్లో ఒక మంచి మాట మీకు చెప్తా, దైవ జనులకి లోబడి ఉండాల, సహవాసానికి లోబడి ఉండేది పరిశుద్ధాత్మ. యజ్బేల్ ఆత్మ ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే తిరుగుబాటు లక్షణం. ఒక వ్యక్తి మీద, ఒక సేవకుని మీద, ఒక సహవాసం మీద తిరుగుబాటు చేస్తుంటుంది. అది చేతబడితో సమానం. దేంతో సమానం చెప్పండి? అందుకని మీకు ఒక మాట చదివినిపిస్తా. సమూయేలు మొదటి గ్రంథం 15:22-23 వచనాలు ఒకసారి చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులు అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వ అనిపించట కంటే మాట వినుటయు శ్రేష్టం. 23 వచనం, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయని పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహ గృహ దేవతలతో పూజించడంతో సమానము. యెహోవా ఆజ్ఞలను విసర్జించింది కనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను ఆయన విసర్జించను. గట్టిగా చెప్పట్టుకోండి. అంటే ఇప్పుడు సౌలు చేసిన పొరపాటు ఏంటంటే, ప్రవక్త అయిన సమూయేలు ఒక మాట చెప్పాడు, అయ్యా అమాలేకులు సైన్యానికి వెళ్ళు, వెళ్ళి అందరినీ నాశనం చేయి, మొత్తం నాశనం చేసి రా అంటే, ఈ యొక్క సౌలు రాజు ఏం చేశాడంటే అన్నీ నాశనం చేసి కొన్నిటినట ఉండనిచ్చాడట. మంచిగా ఉన్న ఎద్దులు అట్లాంటివి ఉండనిచ్చి అవన్నీ తెచ్చుకొని ఇంటి వెనక దాచిపెట్టుకొని సమూయేలు ప్రవక్త వచ్చి, ఏంటయ్యా అవి వినబడుతున్నాయి, ఆ ఎద్దులు అరుపుల రంకెలు ఎవరి అంటే, అయ్యా నీ ప్రజలు నీ దేవుడైన యెహోవాకి అర్పించడానికి తీసుకొని వచ్చారు, నేను తేలేదు అంటున్నాడు. వాళ్ళు తెచ్చారంటే అప్పుడు అంటున్నాడు, నువ్వు బలులు అర్పించట కన్నా పొట్టేళ్ళు అర్పించట కన్నా మాట వినుట శ్రేష్టం. గట్టిగా చప్పట్లు కొట్టాలా. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అంటే నువ్వు 100% నువ్వు సోద చెప్పే పాపంతో సమానంగా ఉన్నావు. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహాలని ఆరాధించుటతో సమానం అంటే నీకు లోబడే స్వభావమే ఉండాలి తప్ప ఎక్కడా కూడా తిరుగుబాటు చేసే స్వభావం కనపడద్దు. యెజ్బేల్ ఎట్లా చచ్చిందో తెలుసా? భయంకరంగా చచ్చిపోయింది. ఎందుకంటే దైవజనులకి విరోధంగా లేచిన స్పిరిట్ యెజ్బేల్ స్పిరిట్. దావీదు పాపం చేసినప్పుడు నాతాను వచ్చి, ఏయ్ నువ్వే దుర్మార్గుడు, ఏమనుకుంటున్నావు, ఆ పాపం చేసింది నువ్వే అంటే, దావీదు కింగ్ అయి ఉండి తన పరివారం ముందు తన పరువు తీస్తున్నాడని ప్రవక్త అనుకోకుండా సాగిలపడి అంటాడు, అయ్యా నేనే ఆ మూర్ఖుణ్ణి దౌర్భాగ్యుణ్ణి, దేవుడు నన్ను క్షమించాలి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన పాపాన్ని ఒప్పుకొని తనలో దీనత్వాన్ని బయటకు తీసుకొచ్చుకున్నాడు. కాబట్టే దావీదు వంశంలో నుండి నజరుడని యేసు బయటకు వచ్చాడు. పాపం చేస్తే వాళ్ళ బలహీనత బట్టబయలు చేస్తారని దైవజనుల మీద ఎన్నో రుద్దుతున్నారు, ఎన్నో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందుకే పరుని సేవకునికి ఈ మాట చదవండి. ఇప్పుడు పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, నువ్వెవడవు, అతడు నిలిచిండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమాని పనియే, అతడు నిలుచును ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి కలిగిన వాడు. ఏ యజమాని క్రియ నీకు, నీకు ఎంత ధైర్యం ఒక సేవకుని గురించి పాయింట్అవుట్ చేయడానికి? ఎవరిచ్చారు నీకు అధికారం ఏ సేవకుడు ఏ విధంగా సేవ చేస్తే నువ్వెంత, నువ్వు ఆ మినిస్ట్రీలో పనిచేసి ఉండొచ్చు, ఆ మినిస్ట్రీకి దగ్గర ఉండొచ్చు, కానీ ఆ మినిస్ట్రీ గురించి, ఆ సేవకుని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు సమర్పణ ఉంది, ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, టాలెంట్ ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీలో యజ్బేల్ క్రియలు ఉన్నాయి. మీకు ఈ పర్యవసానం వెంటనే తెలియదు నాన్న, నేను చూశాను దగ్గరుండి చాలామంది. నేను అందుకే దైవ సేవకుడు నేనేమంటాను తెలుసా, మమ్మల్ని ఎవరిని విమర్శించినా మేము పట్టించుకోము,
మేము కూడా ఎవరి జోలికి వెళ్లకుండా చూసుకుంటాం, మీకు కూడా అదే బోధ చేస్తున్నాం. ఆ సేవకుడు పడి ఉండుటైనా లేచుటైనా ఆయన సొంత యజమానుని పని గట్టిగా చప్పట్లకూడదాం. నీకెందుకు నాకెందుకు మనకెందుకు చెప్పండి? ఆ యజమానుడికి తెలీదా? ఆయనకి లేని భారం మనకెందుకు? తుయతైరా సంఘానికి ఉన్న లోపం ఏంటంటే యెజెబెలు క్రియలు ఉన్నాయట అందులో. యెజెబెలు ప్రవక్తలను చంపింది. నువ్వు వెళ్ళి పొడవు మాటతో చంపితే చెప్పండి, పొడిచినట్టే. ఒక వ్యక్తిని చూసి వ్యర్థుడా అంటే నరహత్యట. ఒక సేవకుని చూసి వేస్ట్ అండి, ఎవరండి నువ్వు? అందుకే అధికారంపై తిరుగుబాటు చేస్తుంది ఎవరు? దేవుని అధికారంపై తిరుగుబాటు చేసింది ఎవరు? ఎవరు? లూసిఫర్. ఇప్పుడు ఆ లూసిఫర్ ఆత్మ ఎవరిలో పనిచేసింది? యెజెబెల్లో. నేటి సంఘంలో ఎవరైతే దైవజనుడికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారో, విరోధంగా మాట్లాడుతున్నారు, వారిలో యెజెబెలు ఆత్మక్రియ సంచరిస్తుంది. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కానీ అది నువ్వు ఉండనిస్తే నీకు ప్రమాదం నానా? ఈరోజు అట్టి ఆత్మని తీసి పడేసుకోవాలి. ఆమెన్. నీకు దేవునితో సేవకునితో సహవాసముతో బంధము తెగిపోకూడదు. ఆమెన్. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే ఇది కలిగి ఉంటావో అధికారం క్రింద లోబడి ఉంటావు. చూడండి, ఏలియా క్రింద ఎవరు లోబడి ఉన్నారు? ఎలీషా. మోషే క్రింద ఎవరు లోబడి ఉన్నారు? గట్టిగా చెప్పండి, యెహోషువా. యెహోషువా లోబడి ఉన్నాడు. అర్థమైందా మీకు? చూడండి, ఏలి యాజకుని కింద ఎవరు లోబడి ఉన్నారు? సమూయేల్. గట్టిగా చెప్పండి కొట్టాలా. రెండోది, పౌలు అధికారం క్రింద ఎవరు లోబడి ఉన్నారు? తిమోతి. చెప్పండి తిమోతి. ఈరోజు నీకు చెప్తున్నా, ఏలియా క్రింద లోబడిన ఎలీషా 7 అద్భుతాలు ఏలియా చేస్తే 14 అద్భుతాలు ఎలీషా చేశాడు. అంటే అధికారానికి లోబడి ఉండి ఎవరైతే సంఘములో దైవజనులకి దేవునికి లోబడి ఉంటారో, ఒక దైవజనుడి అధికారం క్రింద ఉంటారో, వారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు, తగిన కాలంలో పైకెత్తబోతున్నాడు. ఆమెన్. ఎందుకంటే ఏలియా చేతి క్రింద, ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా, 10 సంవత్సరాలు ఏలియా అధికారానికి లోబడిన ఎలీషా, ఆయన శల్యములకు తగిన శవము లేచి కూర్చుని అంత పవర్ఫుల్గా వాడబడ్డాడు. నీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలని ఉందా ఈ రాత్రి? ఉంది అన్నవారు చెయ్యొత్తండి. బెల్లం పల్లెలకు లేదా ఉందా? ఎన్నడూ దైవజనులకు విరోధంగా మాట్లాడద్దు, అది తెగించొద్దు. మీరు అసలు దైవజనులని మోసం చేయొద్దు. మీరు ఆ రోజే మీకు స్టాప్, ఆ గ్రేస్ ఆగిపోద్ది. ఎందుకంటే అధికారము నువ్వు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తావో, నీకు దైవజనుడుకున్న అది ఏమైపోతుంది? తెగిపోద్దండి. అందుకని ప్రభు అంటున్నాడు, ఆయన తండ్రికి లోబడి ఉన్నాడట. ఎవరు? ఏసయ్య. చెప్పాలా? తండ్రి చిత్తం చేశాడట. మనం ఏసయ్యకి లోబడి ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఉండాలి, మనకి బోధిస్తున్న దైవజనుడికి లోబడి ఉండాలి. ఆమెన్. నువ్వు వస్తున్న సంఘంలో నువ్వు తిరుగుబాటు చేయకూడదు. అదేంటండి, ఇదేంటండి అని పాయింట్ అవుట్ చేస్తున్నారండి చాలామంది. ఈ రోజుల్లో మీకు ఏమైనా భయం ఉందా? నాకు చాలా భయం అవుతుంది. మీరేమో సిల్లీగా సింపుల్గా తీసుకుంటున్నారేమో. మా దైవ సేవకుల దగ్గర చిన్న అబద్ధం ఆడేవాళ్ళం కాదు మేము. చిన్న అబద్ధం, వాళ్ళకి తెలియకుండా గూడు పుట్టనలు చేసే అనుభవం లేదు మాకు. ఆఫ్టర్ ఆల్, ఇవాళ వస్తాయి ఆశీర్వాదాలు, రేపు పోతాయి. కానీ ఎవరిని పోగొట్టుకున్నా, ఎవరిని పోగొట్టుకోవద్దంటే దైవజల్ని పోగొట్టుకోవద్దా. మీకు చెప్తున్నా, దైవజనుడు కానీ నీకు మధ్యవర్తిగా నిలబడితే, ఇప్పుడు చూడండి, మీరు పెద్ద ఆఫీస్కి వెళ్తే ఒక మినిస్టర్ని కలవాలంటే ప్యూన్ని కలవాల. ఆ ప్యూన్ కానీ దయదలిస్తే నీకు మినిస్టర్ సంతకం పెట్టినట్టే. ఈ మధ్యవర్తి కానీ నీకు రికమెండేషన్ చేశాడంటే నీ చరిత్రను మార్చేస్తాడా దేవుడు. ఎందుకంటే ఏలియా ప్రార్థన ఏం చేసిందండి? వర్షం కుమ్మరించబడాలంటే వర్షం పడింది, వర్షం ఆగాలంటే ఆగింది. ఒక నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, అదే అది బహుబలం కలిగిందిగా ఉంటుంది. దైవ జనుడు చెప్పింది దేవుడు చేస్తాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
మోషేకి విరోధంగా మాట్లాడారు. ఎవరు? మిర్యాము, అహరోను. ఏం చేశాడు మోషే? ఒక అమ్మాయిని, కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని వస్తున్నాడు. పెళ్లి చేసుకుంటే ఇక వీళ్ళ ఆధిపత్యం పోద్దని మోషేకి విరోధంగా మిర్యాము అహరోను మాట్లాడిన మాటలు ఏంటంటే, దేవుడు ఈయనతోనే మాట్లాడతాడా? మాతో కూడా మాట్లాడతాడు. ఈయనకే ఇస్తాడా? మాకు కూడా ఇస్తాడు ప్రత్యక్షత అన్నారండి. వీళ్ళు ఇప్పుడు నాయకత్వానికి తిరుగుబాటు చేశారా లేదా చెప్పాలి, చెప్పాలా? చేశారా? ఇది మోషే ముందు అనలా, మోషే వెనక అన్నారు, కానీ దేవుడు విన్నాడు. చెప్పండి, కొట్టండి. మోషే వినలా, మోషే ఏమి రియాక్ట్ కాలా, మోషే ఏమి రివెంజ్ తీసుకోలే, మోషే ఏమి చూడలే, కానీ సర్వశక్తి కలిగిన దేవుని కన్నులు చెవులు విన్నాయి మాటలు. వెంటనే దేవునికి కోపం వచ్చింది. రండి మీ ఇద్దరు పాలెంలోకి రండి అన్నాడు. మోషేని పిలిచాడు, వీళ్ళిద్దరిని పిలిచాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఎవరికి వచ్చిందండి కోపం? ఎవరికి వచ్చిందానా? చేయొద్దు చెప్పాలి. ఎవరికి వచ్చింది? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? నా సేవకుని గురించి మాట్లాడతారా? ఏమనుకుంటున్నారు? నా సేవకుడు స్నేహితునితో మాట్లాడినట్టు ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. నా సేవకుడు ఎవరు? నా ఫ్రెండు. నా ఫ్రెండ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీకు? ఎవరంటున్నారు ఈ మాట? చెప్పాలి గట్టిగా. ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఎవరితో? మిర్యాముతో, ఆహరోనుతో. ఎంత ధైర్యం మీరు తెగించి మాట్లాడుతున్నారు నా దైవజనుడి గురించి. నా దైవజనుడు అట్టివాడు కాదు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. గట్టిగా చెప్పట్లో నమ్మకమైన నా సేవకుని గురించే మీరు మాట్లాడేది. ఈ కంప్యూటర్, ఈ సాఫ్ట్వేర్లో దైవజనులకు మార్కులు వేస్తున్నారు. దయచేసి నా చేతులు జోడించి దండం పెడుతున్నా. ఏ మినిస్ట్రీలో ఉన్నావో ఆ మినిస్ట్రీలో తిరుగుబాటు చేయకుండా నమ్మకంగా ఉండవు. అలాంటి గ్రూప్లో నువ్వు చేరకు. అలాంటి వారితో ఫ్రెండ్షిప్ లాస్ అయినా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని కోసం బ్రతుకో. ఎందుకో తెలుసా? సాతానుడు జల్లెడబడుతున్నాడు ఈ రోజుల్లో. అందుకనే మిర్యాము అహరోనుతో అంటాడు, నా సేవకుడు అట్టివాడు, ఎంత ధైర్యం నువ్వు మాట్లాడడానికి అని కోపం తెల్లిపోయాడండి. ఏమొచ్చింది మిర్యాముకి? ఏమొచ్చింది? కుష్టి. సొంత అక్క, అక్క మోషేకి అక్క. అక్కలేదు, అన్నలేదు, తమ్ముడు లేదు. ఎవరైనా ఆయన సేవకునికి విరోధంగా మాట్లాడదు, ఒప్పుకోడు ఆయన. ఎందుకో తెలుసా? దేవుని కోసం అన్ని చంపుకొని వస్తారు కొందరు దైవజనులు. త్యాగం చేసి వస్తారు నాన్న వాళ్ళు. జీవితాన్ని అన్ని మార్చుకొని వస్తారు. మీకేం తెలుసు? మీకంటే బంధాలు, అనుబంధాలు అన్నీ ఉంటాయి. మాలాంటి వాళ్ళకి ఏమి ఉండవు. చస్తే చస్తాం, బ్రతికితే బ్రతుకుతామని తట్టా బుట్టా పట్టుకుని సేవకు వచ్చిన వాళ్ళు. మీకంటే రిలేషన్స్ ఉంటాయి, మీకంటే ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి, మీకెన్నో ఉంటాయి. మా జీవితానికి ఉన్నది ఏంటో తెలుసా? ఏసే తప్ప మాకెవరు లేరు ఈ లోకంలో. మేము బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాం, చస్తే క్రీస్తు కొరకు చేస్తాం. దేవుని కోసం అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని అన్నీ వదిలిపెట్టుకొని వచ్చిన వాళ్ళు కదా పాపం వాళ్ళు కదా. దేవుని కోసం అన్ని చంపుకొని వచ్చి వాళ్ళు అడవిలో నడిచింది చూడరు మాలాంటి వాళ్ళు. మాలాంటి వాళ్ళు పచ్చడి మెతుకులు తింది చూడరు. ఎక్కడైనా కారులో కానీ ఫ్లైట్లో కనపడగానా? ఎందుకండి మనుషులు ఇవన్నీ అనుభవిస్తున్నారు. ఎవరు అనుభవించరు నానా? మీకు చెప్తున్నా, సేవకుని జీవితం క్యాండిల్ లాంటిది, కరిగిపోయేది. అది క్యాండిల్ కరిగిపోతూ వెలుగునిస్తున్నట్టు ఒక దైవజనుడు ప్రపంచానికి వెలుగునిస్తూ అలా కరిగిపోతూ ఉంటాడు. చేతనైతే పక్కన క్యాండిల్ లాగా జాయిన్ అవును, కానీ లేకపోతే మొండి వ్యక్తిగా దైవజనుడిని, వారి మినిస్ట్రీని నువ్వు విసిగించొద్దని, యజ్బేలు క్రియలు నీలో ఉండకూడదని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. నేను నా కళ్ళతో చూసా. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు దైవజనులను అన్నోళ్ళు పరిస్థితులు ఎట్లుంటాయంటే అడ్రస్ లేదు. ఇప్పుడు సేవకులు కూడా ఎట్లయిపోయారంటే, ఒక సేవకుడు పడిపోయాడు అనుకోండి, అమ్మయ్యా నా సేవ బయటకు వస్తుంది, దీన్ని పడితే మంచిదన్నట్టు చూస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఒక దైవజనుడు పడిపోతే, అమ్మయ్యా పడ్డా, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, నాకు నా మినిస్ట్రీ పెరగాల. ఈ చెయ్యి పెరాలసిస్ వస్తే ఈ చెయ్యికి ఎంత ఎఫెక్ట్ పడుతుందండి చెప్పండి? ఎంతమందికి అర్థమైంది నాన్న? ఈ చెయ్యికి పెరాలసిస్ వస్తే ఈ చెయ్యి ఏం చేయాలంటే ఈ చేతిని పట్టుకోవాలా? చప్పట్లు కొట్టాలి ఇప్పుడు మీరు. ఒక సేవకుడు దేవునికి చెయ్యి అయితే ఒక సేవకుడు మరో చెయ్యి దేవునికి. ఈ చెయ్యి పడిపోతే
ఈ చెయ్యి సంతోషించొద్దు కానీ ఈ చెయ్యి ఈ చెయ్యిని లేపాలా. మీరందరూ బ్లెస్ కావాలా, బాగుపడాలా, మీరందరూ గొప్పవారు కావాలా. దెయ్యం ఏం చేస్తుంటుందంటే వాళ్ళని చూడు వీళ్ళని చూడని నీ నోట్లో నుంచి నీ ద్వారానే విమర్శింపజేసి ఈ యజ్బేలు ఆత్మ నేటి సంఘాలను పడగొడుతుంది. అందుకని మనం ఏమీ అనొద్దు ఎవరి గురించి కానీ, మనం ప్రతి అధికారాన్ని గౌరవించుదము గాక. ఆమెనని చెప్పండి, గట్టిగా చెప్పాలి ఒకసారి. ఎందుకంటే ఏసయ్య ఈ భూమి మీదకి వచ్చాక తండ్రిని హెచ్చించాడు, ఆయన అధికారానికి లోబడ్డాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, ఎక్కడ తన పేరుని ఖ్యాతిని తీసుకోలేదు, తండ్రికి పైకి ఎత్తే విధంగా ఉన్నాడు. అందుకే ఏసయ్య నామం యెహోవా నామమా, ఏసయ్య నామమా చెప్పాలందరూ. భూలోకమందైనా పరలోకమందైనా ఆకాశమందైనా భూమి క్రిందైనా అన్ని నామముల కన్నా పై నామము నా ప్రభువైన నజరేయుడైన యేసు నామం. ఎందుకు ఆ నామానికి అంత పవర్ ఇచ్చాడంటే అధికారానికి లోబడ్డందుకు. చెప్పాలి చెప్పాలి, దేనికి లోబడ్డాడు? నా కుమారుడా నువ్వు సిలువ బలియాగంగా నువ్వు చచ్చిపోండి, చిత్తము తండ్రి అన్నాడు. ఏమన్నాడండి? చిత్తము. నువ్వు చచ్చిపోవాలా, నువ్వు సిలువలో బలియాగం కావాలా, నీ శరీరం నలిగిపోవాలని తండ్రి అయిన దేవుడు ఆ కుమారుడైన యేసుకి చెప్తే చిత్తమయ్యా అన్నాడు. అందుకే ఆ విధేయత యేసుని ఇప్పుడు దెయ్యాలకు ఎవరు పేరు చెప్తే భయం? గట్టిగా చెప్పండి, దెయ్యాలకు రోగాలకు ఎవరు పేరు చెప్తే భయం? అద్భుతాలు ఎవరి నామములో జరుగుతాయి? రక్షణ ఏ నామములో? అది అంత అధికారం ఉంటుంది. నీవుగా నీ రోజు నుండి లోబడ్డావు నేర్చుకుంటే నీ చరిత్రను ఏసయ్య మార్చబోతున్నాడు. ఏలి అన్ని చంపుకొని బ్రతుకుతుంటే ఈ యెజ్బేలుకి మంటలేసిపోయింది, బయలు ప్రవక్తలను చంపుతావా అని నేను చంపి పడేస్తాన్నాడు. కానీ దేవుడు యెజ్బేలుకి ఏలి అని అప్పచెప్పల తన దూతను పంపించి లేపాడండి ఏలి అని. లేపి ఏలియాలో ఉన్న అభిషేకం రెండు పాళ్ళు ఆత్మ ఎలీషాలోకి పంపి ఏలియా కంటే రోషము కలిగిన ఎలీషాని లేపాడు దేవుడు. కుక్క చావు చచ్చిపోయింది, ఎవరు? యెజ్బేలు. దాని క్రియలట నేటి సంఘంలో ఉంటున్నాయట. దాని క్రియలు విమర్శించటం, దాని క్రియలు దేవుని దైవజనులకి తిరుగుబాటు చేయటం. చెప్పండి, యెజ్బేలు క్రియ అంటే తిరుగుబాటు అని చెప్పండి. చెప్పాలి చెప్పండి. యెజ్బేలు క్రియను ఎప్పుడైతే చంపుతావో నువ్వు అడుగుపెట్టు, ప్రతి చోట ప్రభు నీకు తోడుగా రాబోతున్నా. రూతు నయోమి దగ్గరికి వస్తుంది, నయోమితో అంటది. నయోమి బెత్లెహేమ్కి వెళ్ళిపోతుంటది, ఇక తన కొడుకులు చనిపోయారు, భర్త చనిపోయాడు కదా అని బ్యాగ్ గింగ్ సర్దుకొని, ఇద్దరు కోడలను ఇక్కడే ఉండడమ్మా, మోయాబులు ఎవరు నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్తే చక్కగా ఆమె తోటి కోడలు ఓర్ఫా వచ్చి రూతుని నయోమిని ముద్దు పెట్టుకొని, అత్త నువ్వు చెప్పింది వింటే ఇక్కడ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతా అంటది. కానీ రూతు అంటది, నేను విడువను, ఆమె నేను నిన్ను ఎడబాయను, నీ దేవుడే, గట్టిగా చెప్పాలా, నీ జనమే మనిద్దరిని విడదీసేది ఏంటంటే మరణమే. మనిద్దరం విడిపోవాలంటే చచ్చే తప్ప మనిద్దరం విడిపోవడానికి ఇక లేదు. ఎందుకంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఉన్న చోటనే నేనుంటా, నువ్వెక్కడ బ్రతికితే అక్కడ బ్రతుకుతా అని అత్త అధికారానికి లోబడి మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేములోకి వచ్చిందండి. ఒక బిలీవర్, ఒక విశ్వాసి దైవజనుని ఇట్లా హత్తుకుంటే రూతు చరిత్ర మారినట్టు నీ చరిత్ర మారబోతున్నా. నయం అంటున్నావు నాతో రాకమ్మా, నువ్వు వస్తే నీకేమన్నా కొడుకుని కంటన్నా పెళ్లి చేస్తానా, ఉండిపో అంటే రూతు అంటది, నువ్వు అట్లా అనొద్దు, నీవున్న చోటనే నేను ఉంటా, నీకు అన్నం కూడా పెట్టలేను, నో ప్రాబ్లం, నేను పరిగైన ఏరుకొని నీకు కూలి పని చేసేనా పోషిస్తా, కానీ నేను నీతో వస్తా. ఇద్దరు బెత్లెహేముకి రాగానే పొయ్యి కూలి పని కూడా దొరకదండి ఆమెకి, పరదేశులు విధవరాలు ఏరుకొని పరిగి ఏరుకొని రోజు అత్తను పోషిస్తుంటుంది, అత్త అధికారానికి లోబడి ఉంటుంది. ఒకరోజు అందుకనే నయోమి అంటది, ఇట్లా రూతు నువ్వు ఇంత చక్కగా చేస్తున్నావు కదా, నీకు ఏదో ఒకటి నేను చేయాలి. అది ఏంటంటే మన నువ్వే పొలంలోకి వెళ్తున్నావు, ఆ బోయాజు మనకు బంధువుడు, అతడు నిన్ను వివాహం చేసుకోవాలా.
ఆమెన్. ఎందుకంటే ఏమీ ఆశించకుండా అత్తతో వచ్చిందండి. అందుకనే ఏ పొలములో పరిగి ఏరుకునే పరదేశురాలు విధవరాలుగా ఉందో ఆ పొలంకి యజమానురాలైపోయింది. ఏమైపోయింది? ఎవరామే మోయాబు స్త్రీ? గట్టిగా చెప్పండి, ఎవరామే మోయాబీరాలంటే శపించబడిన స్త్రీ. కానీ ఎప్పుడైతే వచ్చిందో బెత్లెహేములోకి, అత్తకి లోబడిందో, అధికారాన్ని గౌరవించిందో, దేవుడు చూశాడు. అందుకే బోయజ్ అంటాడు, అమ్మా నీ గురించి నేను చాలా విన్నాను. నువ్వు ఎటువంటి వ్యక్తి అంటే, నీ భర్త చనిపోయినాక నీ అత్తకి చేసిందంతా నాకు వినబడింది. అయితే నువ్వు ఎక్కడికి వచ్చావంటే సర్వశక్తి కలిగిన దేవుని రెక్క నీడలోకి వచ్చావు. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునుగాక, ఇవ్వబోతున్నాడు. ఏ బహుమానం చెయ్యొద్దు చెప్పండి నానా? సంపూర్ణ బహుమానం. అధికారానికి లోబడిన వాళ్ళకి ఏ బహుమానం? గట్టిగా చెప్పాలా? నమ్మకంగా ఉండు, దేవుని కొరకు బ్రతుకు. పీజీ కాలేజీకి అడుగు పెడుతున్న నువ్వు, ఈ బోధలు పెరుగు, ప్రభువుని గట్టిగా పట్టుకో. నువ్వు రాసి పెట్టుకో ఈరోజు డేట్ టైం, దేవుడు అతి త్వరలో నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఇట్లా కానీ మనం ఉంటే మన లైఫ్ మారబోతుంది. దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు మీరు ఈ స్థలానికి వచ్చారు. ఎవ్రీ సండే ఈ సబ్జెక్ట్ ఉంటుంది. అద్భుతంగా ప్రతి సంఘం గురించి, దైవజనుల నుంచి, నాలో నుంచి దేవుడు మీతో మాట్లాడతాడు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఒక అద్భుతమైన బ్లెస్సింగ్ చూడబోతున్నారు. ప్రార్థన చేయబోతున్నాను. ఎంతమంది బిడ్డలు అయ్యా వారి జీవితాన్ని సరి చేసుకుంటున్నారు, వారి హృదయాన్ని మార్చుకుంటున్నారు. అవును ప్రభా, యజ్బేలు క్రియలు మాకొద్దయ్యా, మేము తిరుగుబాటు చేసేవారిగా ఉండొద్దయ్యా, నీ ప్రవక్తల్ని దాసుల్ని చంపే అనుభవం మాకు ఉండొద్దు. మీకోసం నమ్మకంగా బ్రతికే కృప మాకు కావాలి. ప్రతి బిడ్డకి మీరు దయచేయండి ఆ కృప. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేను డిసెంబర్లో కొంచెం స్పాన్సర్ చేశాను. నేను మిషన్ కుడుతుండేది. అయితే నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, మైగ్రేన్ హెడేక్ వచ్చింది. డాక్టర్లు అన్నారు నువ్వు ఎక్కువ మిషన్ కుట్టొద్దు, మానేయమని చెప్పారు. అయితే ప్రభువా, నాకు ఏదన్నా జాబ్ కావాలి. నాకు డిసెంబర్లో స్పాన్సర్ చేశాను నేను, జనవరిలో వాగ్దానం వచ్చింది, అడుగుడి మీకు ఇవ్వబడను, తట్టుడు మీకు తీయబడునని. ఫస్ట్ వారంలో నేను ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్ చేసుకున్నాను, ప్రభు నాకు ఏదైనా జాబ్ కావాలని. మూడో వారంలో నాకు జాబ్ వచ్చింది మమ్మీ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం వెళ్తాను. ఏంటమ్మా నీ ప్రాబ్లం? కళ్ళు మంచిగా అయినాయమ్మా. నాకు 30,000 చెప్తే నేను ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అని నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన ఆపరేషన్ లేకుండా. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. వెళ్ళి తల్లి, డిసెంబర్లో ఫస్ట్ వారంలోనే మేము మా ఆయన చేసే పనిలో నుంచి ప్రతిరోజు దశభాగం తీసి అంత ఎంత ఉందో తెలియకుండానే ఇస్తాం మేడం. ఇక్కడ ఇచ్చినప్పుడు మా దేవుడు మా గొప్ప కార్యం చేశాడు. 2,00,000 మాకు దేవుడు జనవరిలో మాకు సహాయం చేశాడు. వెళ్ళి తల్లి, నేను డిసెంబర్ 23 స్పాన్సర్ చేశాను. నేను చిన్న బిజినెస్ ఉంది, అది నేను ఫస్ట్ రోజు నాకు నేను మంత్ అయిపోయిన చెక్ ఇయ్యారు వాళ్ళు. నా పొద్దున్న నేను నెక్స్ట్ డేట్ వెళ్ళంగానే పొద్దున్న మార్నింగ్ రాగానే 10:30 నాకు చెక్ రెక్కరెండ్ ఉంది. మళ్ళీ నేను 21 జనవరి మళ్ళీ స్పాన్సర్ చేశాను. ఆ రోజు నేను మండే రోజు మళ్ళీ వెళ్ళగానే ఇద్దరు చెక్లు వాళ్ళు తెచ్చి రెడీ పెట్టాను మేడం. దేవునికి ఇచ్చేవారిని దేవుడు సిగ్గుపరచాడు. నెక్స్ట్, నేను లాస్ట్ 5 నుంచి సంఘానికి వస్తున్నాను. ఎవ్రీ మంత్ నా జీతంలో 10% దేవుడికి నమ్మకంగా ఇస్తున్నాను. అంటే నాకు వచ్చిన జీతంలో 10% కూడా కొంచెం ఎక్స్ట్రా అయినా దేవుడికి ఇస్తున్నాను. అంటే దేవుడికి నేనే ఎక్స్ట్రా ఇస్తున్నాను. కానీ దేవుడు నాకు ఏం చేశాడంటే, నేనున్న నార్మల్ అసిస్టెంట్ మేనేజర్ ఉన్న నన్ను తీసుకెళ్ళి డైరెక్ట్ సేల్స్ మేనేజర్ చేసి నా శాలరీని, నాకు వచ్చే శాలరీ కంటే ఒక 5,000 to 6,000 ఎక్కువ ఇచ్చి ఒక 15 టీం నుంచి చాలా గొప్పగా ఆశీర్వదించాడు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి ఇస్తే దేవుడు ఉంచుతాడా, దీవెనలు ఇస్తాడా? మీరే చెప్పండి. కాబట్టి ఈ రాత్రి మీరు ఇచ్చేది మానవునికి కాదు, ప్రభుకిస్తున్నారు. తిరిగి 7 మీరు పొందబోతున్నారు. సహోదరు చూడండి, యవ్వన దశలో
దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ స్థితిలో ఉంచాడు ఏసయ్య. ఈ రాత్రి మీరు ఇవ్వటం ద్వారా మీ స్థితిని కూడా ఏసయ్య మార్చబోతున్నాడు. మంచిదాను.